నేను చాలా ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేశాను జస్ట్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, కానీ న్యూరోడ్స్కి విజిట్ అయ్యాను. న్యూరోడ్స్కి విజిట్ అయ్యే ముందు నేను 5 ఇయర్స్ బ్యాక్ లైక్ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. కానీ నా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నా హెయిర్ ఫాల్ వచ్చేసి గ్రేడ్ 6కి రీచ్ అయింది. సో నేను అనుకున్నాను ఏదైనా బెస్ట్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతే బాగుంటుంది అని చెప్పి న్యూరోడ్స్కి రీచ్ అయ్యాను. సో నా న్యూరోడ్ సర్జరీ అయింది ఇక్కడ. సో న్యూరోడ్ సర్జరీ ఇక్కడ సర్జరీ అవ్వడం వల్ల నా గ్రాఫ్ట్ అనేది ఇలా ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ ఇనిషియల్ డే సర్జరీ 0 పెయిన్లెస్, బాగుంది. ఇప్పటిదాకా అయితే పెయిన్ నాకేం ఫీల్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇనిషియల్ డే 2 డేస్ సర్జరీ అయింది నాకు. సో ఫస్ట్ డే రోజు బాగానే ఉండే, సెకండ్ రోజు కొంచెం టఫ్గా అనిపించింది కానీ పర్లేదు. ఐ వాస్ ఫీలింగ్ బెటర్. ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ న్యూ రోడ్స్, ఎందుకంటే వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ సార్, సో ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఓకే, పర్లేదు, బాగుంది. పెయిన్ ఏమన్నా ఉందా? లేదు, పెయిన్ ఏం లేదు. మొత్తం ఓకే కదా ఇప్పుడు? యా. నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ దే హ్యావ్ డన్ సో ఫార్. అండ్ కొంచెం నైట్ టైంలో పడుకోవడం కొంచెం కష్టం ఉంటుంది, కానీ ఒక 7 డేస్ మనది కాదు అని అనుకుంటే యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ఫర్దర్. మేబీ ఇప్పటికైతే 7 డేస్ వచ్చింది నాకు, పర్లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్ దట్ దే హ్యావ్ డన్.